हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु ईश्वर टेक यूट्यूब चैनल। मेमु पेट्टे लेटेस्ट अपडेट्स मीरु मिस काकुंडा चूडाली अंटे सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल पै टैप चेयंडी। फ्रेंड्स, हाई फ्रेंड्स, वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो मीसम अद्भुतम व्हाट्सएप स्टेटस कोसम मंच ब्यूटीफुल वॉइस एटिट्यूड वीडियो अच्छे क्रिएटे चसान। फ्रेंड्स, सो बेसिकाले मैं ओक सब्सक्रैबर्स रिक्वेस्टे अना रघुवरन बीटेक वीडियो चेयरें चाल मंदते रिक्वेस्टे। सो अभी लिरीकल एनिमेशन अच्छे नैन जीरो अंत आयुक्त लिरीकल तो वीडियो चाहिए चाल रोजल रिक्वेस्ट रिक्वेस्टे। सो ओक वीडियो चाल अंत चाल पवर्फुल अंड एफेक्ट एनिमेशन मैं फोटोस చాలా అంటే చాలా కిరాగ్గా ఉంటుంది। చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్‌ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫోటోస్ ను పెట్టుకొని అలా బ్యాక్ గ్రౌండ్ లో లిరికల్ యానిమేషన్ అండ్ ఎఫెక్ట్లు వస్తుంటే ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిరాగ్గా ఉంది। సో అలా క్రియేట్ చేసి నేను ఇన్‌స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ అయితే చేశాను, చాలా మంది కూడా చూసి చాలా బాగుందన్న వెంటనే వీడియో చేయండి అని చాలా మంది కామెంట్లు అయితే చేశారు। అంతే కాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే YouTube లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో YouTube కంటే 1 అవర్ ముందు నేను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ అనేది చేస్తాను, ఎందుకంటే అక్కడ నా యొక్క సబ్‌స్క్రైబర్స్ కి ఫస్ట్ డెమో చూపిస్తాను, తర్వాతనే నేను యూట్యూబ్ లో అప్లోడ్ అనేది చేస్తాను। మీరు కూడా యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు మీరు వీడియోని తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్‌బుక్ పేజ్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్ కు సంబంధించిన అన్ని ఫాలో అవండి। నేను వేట ప్రతి ఒక్క వీడియో మీకు 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా చూడండి। చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది। సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫోటోస్ ను పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సో వెన్ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా అప్లై చేయాలి అనేది ఫుల్ క్లారిటీ గా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను। ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది। చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ మన కి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ని నొక్కండి। నేను వేట ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు। ఫ్రెండ్స్, వీడియో నచ్చితే గనుక ప్లీజ్ మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంట్ అని ఐసోని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి, ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చెనిక ట్రై చేస్తా। ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం। ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ కొని ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆప్షన్ చూస్తా। ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి। సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో వీడియో లెంత్ అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్। ఇక్కడైతే నేను ఒక 20 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్కును రైట్ ఇస్తున్నా। మీకు వాట్సాప్ స్టేటస్ వీడియో మినిమం 30 సెకండ్స్, కనుక 30 సెకండ్స్ ర్యాక్ చేసి మీరు టిక్ మార్కును రైట్ ఇవ్వండి। సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అనేది పిఎన్ ఇస్తాను। సో ఇది కూడా మనకు గ్రాస్ అంటే మనకు గెడ్డి అనమాట। సో ఈ యొక్క ఇమేజ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి, ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి। సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ ని ఫస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి। సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ అంటే సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి। సపోజ్ కి ఫస్ట్ నేను వచ్చేసి ఇతని ఫోటోని అయితే తీసుకుంటున్నా, మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ని మీరు తీసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి। సో వన్స్ ఫస్ట్ ఈ యొక్క ఫోటోని తీసుకొని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్అవుట్లు ఇచ్చేసి నేను ఇలా ఇస్తున్నాను, అంటే మనకు ఆ యొక్క గ్రాస్ మీద కూర్చున్నట్టు ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే ఇచ్చాను। సో మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనిచ్చేయండి। సో ఇంకా కావాలంటే జూమ్ చేసుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్కుని ఇవ్వండి। సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను। సో ఈ యొక్క ఎఫెక్ట్ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను। సో ఎఫెక్ట్ అయితే యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది, కొద్దిగా మనకు అలా రొటేట్ స్క్రోల్ చేసి సేమ్ ఈ యొక్క ఎఫెక్ట్ని అలా మనకు జూమ్ చేయండి। జూమ్ చేసి సేమ్ ఈ యొక్క ఎఫెక్ట్ కున్న సాంగ్ అయితే మ్యూట్ చేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో మ్యూట్ చేసి సేమ్ అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి
మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్ లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ అండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి, వస్తున్న యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ అదే ఎఫెక్ట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. రొటేట్ మిర్రర్ లింక్ వెళ్ళి కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. ఆ యొక్క ఎఫెక్ట్లు మన యొక్క ఏదైతే ఉందో మన యొక్క ఫోటో మీద యాడ్ అవుతూ వస్తాయి. ఓకే, సో అప్పటికి మనకు కరెక్ట్ యాడ్ అవ్వలేదనుకుంటే సేమ్ ఈ ఒక్కటి మళ్ళీ ఇలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా మనకు ఇలా జూమ్ చేయండి. ఓకే, సో ఈ యొక్క ఏదైతే ఉందో ఎఫెక్ట్ని ఇలా మనకు కరెక్ట్ ఇట్లా రొటేట్ చేసి మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ కరెక్ట్గా మన యొక్క ఫోటో మీద అవి సింబల్స్ వచ్చేలా చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టుకొని మనకు ఫుల్ స్క్రీన్లో కరెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ యానిమేషన్ యాడ్ చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి, మన యొక్క ఫోటో మీద కరెక్ట్ ఆ యొక్క ఎఫెక్ట్స్ యానిమేషన్స్ వస్తున్నాయి. ఓకే, సేమ్ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఎఫెక్ట్తో పాటు కలిపి మీకు ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో అయితే ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది మనకు ఎక్కువగా ఇలా జూమ్ చేసి ఇలా మనకు సైడ్ ఇచ్చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి ఏదైతే లిరికల్కు ఉన్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేనైతే మ్యూట్ చేశాను. మీకు ఇష్టం వచ్చిన సాంగ్ మీరు పెట్టుకొని, ఇదే సాంగ్ కాదు మీకు ఇష్టం వచ్చింది అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో పెట్టుకొని ఇక్కడ హ్యాష్ట్యాగ్ అంటే ఇది కూడా నేను ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ అని ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి, అంటే నేను ఇలాక లిరికల్ వీడియో యాడ్ చేశాను కదా, ఆ యొక్క లిరికల్ యానిమేషన్తో వీడియో పాటి కలిపి మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో కలర్ఫుల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క కలర్ఫుల్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్కున్న సాంగ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో వన్స్ మ్యూట్ చేసి వెరిఫై చేసుకోండి. చూడండి, ఒక్కసారి వెరిఫై చేసుకుంటే యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క లిరికలు ఫోటోస్కి కరెక్ట్ యాడ్ అయ్యాయి. ఇప్పుడు మన యొక్క ఫోటో ఉంది కదా, ఆ యొక్క ఫోటో మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. సో ఈ యొక్క గ్రాస్ కూడా బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. సో యానిమేషన్స్ రెండు ఫ్రంట్కి వస్తాయి. కలర్ఫుల్ యానిమేషన్ మనకు ఓన్లీ మనకు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి. చూడండి ఎఫెక్ట్. సేమ్ ఇప్పుడు ఏదైతే టెంప్లెట్ యాడ్ ఇచ్చావో ఫస్ట్ ఆ టెంప్లెట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. సో వన్స్ ఇచ్చేశాక సేమ్ ఇప్పుడు ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేశారు కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్లాక్ అని లేయర్ బ్లాక్ చేశారు కదా, సో ఆ యొక్క లేయర్ మీద టచ్ చేసి ముందు స్క్రోల్ చేసి మినిమం ఒక 5 సెకండ్స్ కాడికి వచ్చేసి ఇక్కడ ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ స్కిల్ వీడియో అని స్లిప్ ప్లే హ్యాండ్ అని ఉంది కదా, అంటే మనకు సెంటర్ది మూడోది. ఓకే, సో ఇది కట్ చేసుకోండి. సేమ్ ఇలా ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ సగం. ఓకే, సో మళ్ళీ సెంటర్ కట్ చేయండి. కట్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఫస్ట్ ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది ట్రిమ్ పక్కన. సో ఈ యొక్క క్లిక్ గ్రాఫిక్స్లో ఇవన్నీ యానిమేషన్స్ వస్తాయి మీకు, అంటే మనకు ఆల్మోస్ట్ ఇవన్నీ మనకు కైన్ మాస్టర్ స్టోర్లోనే లభిస్తాయి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ మనకు అవైలబుల్లో ఫ్రీగానే ఉంటాయి. సో మీ మొబైల్లో అంటే మీకు కైన్ మాస్టర్ ప్రాబ్లమ్స్ వస్తే కింద డిస్క్రిప్షన్లోనే కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ మీరు లైట్ లేడరు అండ్ మనకు ఇక్కడ వచ్చేసి స్లిప్ అవుట్లెట్ అని మనకు రెండు ఆప్షన్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫోటో ఫ్రంట్ అని ఇంకా చాలా ఉంటాయి ఎఫెక్ట్లు, మీకు ఇష్టం వచ్చేటట్టు మీరు ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను లైట్ లేడర్ అని ఒక సెలెక్ట్ చేసుకొని కొద్ది యానిమేషన్లో మనకు ఈ విధంగా ఇస్తున్నా. ఓకే, సో వన్స్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ సెకండ్ వన్ టచ్ చేసి మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకోటి లైటింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి సేమ్ అదే దాని మీద టచ్ చేసి ఇంకా మనకి ఇక్కడ కొద్దిగా ఫుల్ వరకు డ్రాగ్ చేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇంకా లాస్ట్ ఫైనల్గా. ఓకే, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు అన్నీ కూడా పెట్టుకొని కరెక్ట్గా ఇచ్చేసి ఇది ఒకటి కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్, యానిమేషన్ అయితే ఎంత కిరాగ్గా ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది. ఓకే, సో ఇక్కడతో యానిమేషన్లు ఫొటోస్ లిరికల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎఫెక్ట్లు కూడా చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో, చాలా అంటే చాలా కిరాగ్గా ఉన్నాయి. ఓకే, సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా మీకు బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క బార్డర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా, నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి
वीडियो नोटिफिकेशन द्वारा वस्तु अंटना मुझे चूस्तर फ्रेंड्स वीडियो नचते क्लीज मर्चीक मैं झानल को लाइक शेयर सब्सक्राइब इट मत मत वीडियो ओके ना फ्रेंड्स थैंक यू फर् वाचिंग बाय बाय नाउ।